హాయ్ అండి, బాగున్నారా అందరూ? గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఏరియాలోను చాలా విడారి అండి, ఇది కొండల ఏరియా. ఇక్కడ మనుషులు అన్నది ఎవరు ఉండరు. కానీ నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు అయిందండి. ఈ ఇంట్లో పనిచేస్తున్నాను. ఇది మిలిటరీ వాళ్ళ ఇల్లు, పోలీసు వాళ్ళ ఇల్లు మాట అండి. అయితే ఇక్కడ మనుషులు అన్నది మన వాళ్ళు అన్నది ఎవరు కనపడరు. లేడీస్తో టైం పాస్ చేద్దామన్నా కూడా కనపడరు. కానీ మీరందరూ మంచివాళ్ళండి. నాకు నాకు తెలియని విషయం ఏంటంటే, నాకు టిక్ టాక్ గురించి తెలీదు. నేను టిక్ టాక్ ఓపెన్ చేసి చూస్తే అందరూ టైం పాస్ చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చన్న లెక్కలో నేను టిక్ టాక్ డౌన్లోడ్ చేయించుకున్నాను మేడం తోటి. నేను టిక్ టాక్ చేసినందుకు నాకు చాలా ఆనందం అవుతుంది, ఎందుకంటే నాకన్నది ఇంతమంది ఉన్నారు అనని నేను మా ఫ్యామిలీ అంతా అనుకుంటున్నాను మిమ్మల్ని చూసి. కానీ నాకు చాలా చాలా సంతోషం వస్తుందండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఎన్ని కొండలు, చాలా భయంకరంగా ఉంటుందండి ఇక్కడ. అసలు భయం అంటే అంతింత భయం కాదు, అలా ఉంటుందండి. మా మేడం వారానికి వచ్చేమన్నా 2 రోజులు వదిలేసి వెళ్ళిపోతుంది నన్ను ఒక్కదాన్ని. ఇది మా ఇల్లు అండి, ఇది ఇదిగోండి మా ఇల్లు, చిన్న ఇల్లు ఇదండి. ఇక్కడ నేను ఇక్కడ చేస్తాను. ఏజెంట్లు నమ్మొస్తే ఇలాగే ఉండదు పరిస్థితి. ఇంకా ఆన్లైన్ దగ్గర ఇబ్బంది పెడతామని ఇక్కడ వచ్చి చేస్తున్నానండి. 2 నెలలు అవుతుంది. నేను అయితే కేవలం మస్కట్లో ఉన్నాను. మీరందరూ మంచివాళ్ళని, నాకు లైకులు కొట్టుకుని అందరు థ్యాంక్స్ అండి పెద్ద అందరికీ. మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు ఇక్కడికి వచ్చాక నెలలు బాగా ఏడిచినాను, చాలా ఇబ్బంది కూడా అయింది. ఎందుకంటే నాకు నాకన్నది ఎవరు లేరు అనుకున్నాను. మీరు ఇంతమంది నాకు లైక్ కొడుతుంటే నాకే ఎంతమంది ఉన్నారా, నాకు నాకేంటి భయం ఏంటి అన్న లెక్కల్లో అనుకున్నాను. నా పైన నా వీడియోలు అందిన ఏదైనా తప్పగా నేను ఏమైనా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి, ఓకేనా? అంటే గమ్మున లైక్లు చాలా మంచిగా పెడుతున్నారు, డివేట్ చేస్తున్నారు నా పక్కన. చాలా ఆనందం వేస్తుందండి, తట్టుకోలేనంత ఆనందం. మీ అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్ అండి. మరి మీరు అందరూ మంచివాళ్ళు కాబట్టి మీరు అందరూ బాగోవాలి, నేను కూడా బాగోవాలి కొత్త సంవత్సరంలోను. ఇలా ఉందండి మా ఇల్లు పరిస్థితి, చూడండి ఎలా ఉందో. అసలు ఇక్కడ ఉండాలంటేనే భయంకరంగా ఉంటుందండి. వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి తీసుకెళ్దామా మేడం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. చూడండి ఎలా ఉందో. అసలు ఇది వేరే అంటారు దీన్ని, ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక సిటీకి వెళ్ళాలంటే లేదంటే ఇప్పుడు 30 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే, అంత బాధ అనిపిస్తుంది. సరేనండి, మరి బాగున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాయ్ అండి.